ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీగురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024వ సంవత్సరంలో అసలు ప్రధాన గ్రహాలైన శని, గురువు, రాహు, కేతువుల వల్ల ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి కలగబోతున్నాయి, వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ 4 గ్రహాలు విజయాలను చేకూరుస్తాయా, కష్టాలను ఇస్తాయా, లేదా అదృష్టాన్ని ఇస్తాయా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం గ్రహస్థితి తృతీయంలో జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది, అలాగే తృతీయంలో గురుడు సంచారం చేస్తున్నాడు, ద్వితీయంలో రాహువు, అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు. అంటే ప్రధానమైన గ్రహాలు, అంటే ఈ గ్రహాలన్నీ కూడా, ఈ 4 గ్రహాలు కూడా ఒక్కొక్క రాశిలో అత్యధికమైన కాలం. గురుడు ఏమో సంవత్సరం పాటు ఒక రాశిలో సంచారం చేస్తాడు, అలాగే రాహుకేతులు 1.5 సంవత్సరం పాటు ఉంటారు, అలాగే శని 2.5 సంవత్సరాల కాలం పాటు ఉంటాడు. ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి శని జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు, ఆయన ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తున్నాడు. ఈ ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా 2024వ సంవత్సరం అంతా కూడా ఆయన కుంభరాశిలోనే సంచారం చేస్తాడు. ఇక్కడ శని భగవానుడు ఈ కుంభరాశి వాళ్ళకి రాశ్యాధిపతి, అలాగే మూల త్రికోణంలో కూడా ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు ఎంతో కొంత మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరి ఇల్లుని వాళ్ళు పాడు చేసుకోరు కదా, ఎవరి ఇల్లు వాళ్ళకే గొప్ప, ఎవరింటిని వాళ్ళు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇక్కడ శని భగవానుడు కూడా తన సొంత రాశి అయిన కుంభరాశి వాళ్ళకి కూడా పెద్దగా ఇబ్బందులు, అంటే ఏ నేడుసిని జరుగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి మేలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ కనుక ఈ రాశికి చెందిన జాతకులకి మీ జన్మజాతకంలో కనుక శని భగవానుడు మంచి స్థానాల్లో ఉంటే, ఉచ్చ స్థానాల్లో ఉంటే, లేకపోతే మిత్రక్షేత్రాల్లో ఉంటే, లేకపోతే స్వక్షేత్రంలో ఉంటే, అలాంటి క్షేత్రాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా కూడా శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కుంభరాశి వాళ్ళకి గ్యారంటీగా మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఇక్కడ జూలై 1 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు కూడా మరి శని భగవానుడు వక్రిస్తాడు. ఈ వక్రించినప్పుడు మాత్రం కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ వక్రించిన టైంలో కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కూడా బద్ధకాన్ని విడిచిపెట్టాలి, ఆందోళన విడిచిపెట్టాలి, ఆత్మవిశ్వాసంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, ఆత్మబలంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బద్ధకానికి దూరంగా ఉండాలి. అలాగే ఏ పనులు కూడా మీరు వాయిదా వేయకూడదు, ఎప్పుడు పని అప్పుడు చేయాలి, ఎప్పుడు పని అప్పుడు చేయాలి, 1కి 10 సార్లు పని చేయాలి. ఆ 1కి 10 సార్లు పని చేస్తే కనుక ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జూలై 1 వరకు కూడా కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు, అందులో ఏం డౌట్ లేదు. అయితే జూలై 1 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు కూడా శని వక్రించిన టైంలో మాత్రం వీళ్ళకి బద్ధకం పెరిగిపోవటం, నిరాశ పెరిగిపోవటం, ఆందోళన పెరిగిపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి. మీ బద్ధకం పెరిగిపోయిందని మీరు కాళ్ళు మూర్చకూర్చుకుంటే మీ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మీరు ప్రయత్నం చేయలేరు. అందువల్ల మీ లక్ష్యాలకు అనుగుణంగా, మీ ఆశయాలకు అనుగుణంగా మీరు కష్టపడి పనిచేస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాహువు ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ ద్వితీయ స్థానంలో సంచారం చేయటం అంటే అది గురుడింట్లో ఉన్నాడు రాహు భగవానుడు. ఈ రాహు అంటేనే మాయాగ్రహం అన్నారు రాహువు. ఈ మాయాగ్రహం అంటే ఈ రాహుకి కంట్రోల్లోకి ఏమొస్తే కమ్యూనికేషన్స్, సినిమా, అలాగే టీవీ, ఇలాంటి రంగాల మీడియా, మార్కెటింగ్, ఇలాంటి రంగాలన్నీ కూడా ఈ రాహు కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి రాహు అక్కడ ధనస్థానంలో ఉన్నాడు, గురువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ధనాన్ని మీకు ఇస్తాడు,
అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, రాహు మాయాగ్రహం. ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని రాంగ్ రూట్లోకి వెళ్ళడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒక మాయ చేసేసి ఒక చోట ఒక మాయ చేసేసి ఆ రూట్లోకి మిమ్మల్ని వెళ్ళడానికి ఆయన ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ మాయలో పడకుండా ఉండటం కోసం మీరు సదా కూడా దుర్గా ఆరాధన చేయాలి, అలాగే రాహు జపం చేయాలి, అలాగే రాహుకాలంలో దుర్గా ఆరాధన చేయటం వల్ల బ్రహ్మాండ ఆ రాహు మీకు నెగిటివ్ ఫలితాలు అంటే రాంగ్ సైడ్ తప్పుడు మార్గాలకు వెళ్ళకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీళ్ళకి ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో కానీ సినిమా కానీ టీవీ రంగాల్లో కానీ అలాగే మార్కెటింగ్ కానీ మీడియా రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అంతా అత్యద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, విపరీతమైన పేరు ప్రతిష్టలు వస్తాయి, విపరీతమైన డబ్బు వస్తుంది. అయితే దానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుంది. ఆ ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. రాహు యొక్క మాయలో పడకుండా మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక గురుడు ఏప్రిల్ 30వ తేదీ వరకు గురుడు తృతీయ స్థానంలోనే ఉంటాడు. ఎవరికి? కుంభరాశి వాళ్ళకి. ఈ ఏప్రిల్ 30వ తేదీ వరకు గురుడు కుంభస్థాన తృతీయ స్థానంలోనే ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి ఈ సోదరుల నుంచి కానీ సోదరుమణి నుంచి కానీ ఖచ్చితంగా మంచి సహాయ సహకారాలు మీకు అందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ గుడి యొక్క దృష్టి ఆ సప్తమ స్థానం మీద పడుతుంది, అంటే కుంభరాశి వాడికి భాగ్యస్థానం మీద పడుతుంది. ఈ గుడి యొక్క దృష్టి ఆ సప్తమ స్థానం మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం కాని వాడికి మీరు కనుక ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మీరు వివాహ ప్రయత్నాలు మీకు వయసు వచ్చి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు వివాహ యోగం కలుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది శనికి భాగ్యస్థానం కూడా అయింది, మిత్రక్షేత్రం కూడా అవటం వల్ల, అలాగే గుడి యొక్క దృష్టి కూడా పట్టడం వల్ల ఖచ్చితంగా మీకు వివాహ యోగం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక 1వ తేదీ నుంచి గురుడు చతుర్థ స్థానంలోకి వెళ్తాడు. ఈ చతుర్థ స్థానం అంటే ఉద్యోగం, తల్లి మాతృస్థానం అది. ఆ మాతృస్థానం అంటే అక్కడ ఉద్యోగం, వాహనం, స్థిరాస్తులు, ఇలాంటివన్నీ కూడా మాతృస్థానం నుంచి కుటుంబం ఇవన్నీ కూడా ఈ మాతృస్థానానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తాయి. అందువల్ల మీకు కుటుంబ వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, కుటుంబంలో బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటుంది, అందరూ కూడా మీకు సహకరిస్తారు, అందరి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి, అలాగే స్థిరాస్తుని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇల్లు కానీ పొలాలు కానీ లేకపోతే వాహనాలు కానీ మీరు కొనుగోలు చేసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది, మీ తల్లిగారి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది, ఇక్కడ కేతువు యొక్క దృష్టి కూడా ఈ గురువుడి మీద పడుతుంది కాబట్టి ఆ కేతు యొక్క దృష్టి కూడా గురువు మీద పడటం వల్ల ఖచ్చితంగా కూడా మరి చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా కొంచెం ఆరోగ్యపరంగా కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ గురుడు 30 ఏప్రిల్ వరకు కూడా ఇలా తృతీయ స్థానంలోనే ఉంటాడు. అందులో వ్యాపారస్తులందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి వాళ్ళకి చాలా ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సోదరులతో కూడా సఖ్యతం బాగా కుదురుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆగస్టు నవంబర్ మధ్యలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ గుడి యొక్క స్థానం
ఈ గుడి యొక్క దృష్టి పంచమ స్థానం మీద, అలాగే ఈ గుడి యొక్క దృష్టి పంచమ స్థానం మీద, అలాగే భాగ్యస్థానం మీద కూడా పడటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకం దశమ స్థానం మీద పడటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ లేకపోతే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు దూర ప్రాంతాలకి మీరు విద్య కోసం కానీ లేకపోతే ఇతరత్ర కోసం మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కేతువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు వాహనాలు నడిపే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత మీరు ఓర్పు సహనాలతో మీరు బండిని డ్రైవ్ చేయటం చేస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి వాహనాల విషయమే కాదు, అలాగే మీ భార్యకు సంబంధించిన అదే మీ పార్ట్నర్స్కి సంబంధించిన బంధువుల నుంచి కూడా మీకు అంటే మీ మెట్టినింటి నుంచి కూడా మీకు ఏదో ఒక రకమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఈ గురుడంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మేలు చేస్తాడు, అలాగే శని భగవానుడు కూడా చాలా బ్రహ్మాండంగా యోగిస్తాడు కుంభరాశి వాళ్ళకి. అయితే జూలై నుంచి నవంబర్ వరకు కూడా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ రాహుకేతువులు మాత్రం ఈ రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. రాహు ఏమో మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. రాహు మిమ్మల్ని ఎప్పుడు కూడా తప్పుడు మార్గాల్లోకి వెళ్ళడానికి ఎక్కువగా ప్రోత్సాహం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి అంటే తప్పుడు మార్గాల్లో అంటే మీకు కొంచెం ఇల్లీగల్ మార్గాల్లో ఉంటాయి, అక్రమ మార్గాల్లోకి వెళ్ళటానికి, అది ఏ మార్గమైనా సరే, అది ప్రేమ అవ్వండి, లవ్ అవ్వనివ్వండి, లేకపోతే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అవ్వనివ్వండి, ఏదైనా సరే మిమ్మల్ని ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళడానికి ప్రేరేపించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా అంటే దుర్గామాత ఆరాధన, రాహు జపం నిత్యము చేసుకోవటం వల్ల మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కేతువు కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా ఆ కేతువు కూడా మీకు వాహన ప్రమాదాలు అవి కలిగించడానికి, అలాగే కుటుంబంలోని గొడవలు రావడానికి కారణమవుతాడు కాబట్టి కేతువు యొక్క ఆరాధన కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతి వారానికి ఒక్కసారైనా సరే ఈ కుంభరాశి వాళ్ళు మినువుల్ని ఉలవల్ని ఎవరైనా పేద మంగళవారం కానీ ఆదివారం నాడు కానీ, మంగళవారం అయితే బెటరు, మంగళవారం నాడు మీరు ఆ మినువుల్ని ఉలవల్ని తీసుకుని ఎవరైనా పేద బ్రాహ్మణ్యం కానీ పేదవారికి కానీ దానం చేయడం మంచిది. ఒకవేళ పేదవారికి కనుక మీరు దొరకకపోతే కనుక దానం తీసుకునే వాళ్ళు కనుక దొరకకపోతే వాటిని నానబెట్టి ఆవుకు పెట్టండి. ఆ నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల ఖచ్చితంగా ఆ రాహుకేతుల యొక్క దోష తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ ఆత్మాభిమాన ఆత్మవిశ్వాసం ఆత్మబలం తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే ఆత్మ న్యూనత కలిగిపోతారు. అలాంటి పరిస్థితి కలగకుండా ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించండి, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం నిత్యము చేయటం వల్ల, అలాగే శివుడికి ప్రతి సతీ గురువారం నాడు కూడా పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు మేలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఆరోగ్య విషయంలో అలాగే ప్రమాదాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.